భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా మోదీ ప్రభుత్వం పాలన అందిస్తుందన్నారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. దేశంలో అన్ని వర్గాల్లో దళితులకు, ఆదివాసీలకు, బడుగు బలహీన వర్గాలకు బీజేపీ ప్రభుత్వం సముచిత స్థానం కల్పించిందన్నారు. సబ్కా సాత్ సబ్కా వికాస్ మోదీ ప్రభుత్వ నినాదమన్నారు. ఆదివాసీ మహిళలను రాష్ట్రపతి చేసిన ఘనత బీజేపీదేనన్నారు. హైదరాబాద్ బీజేపీ కార్యాలయంలో అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు బీజేపీ నేతలు. అంబేద్కర్ యొక్క ఆశయ సాధన కోసము కట్టిబడి ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వము, ఆచరణలో వారి యొక్క ఆలోచన విధానాలు, వారి యొక్క ఆశయాలను అమలు పరుస్తూ అన్ని రంగాల్లో కూడా దళితులకు, బలహీన వర్గాలకు, బడుగు వర్గాలకు, ఆదివాసీలకు సముచిత స్థానం కల్పిస్తూ సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే నినాదంతో వారి వల్ల అన్ని వర్గాలకు న్యాయం చేయడమే సామాజిక న్యాయంగా ఇవాళ మోదీ ప్రభుత్వం గత 10 సంవత్సరాలుగా వారు చేస్తున్నటువంటి కృషి ఫలితమే. 75 సంవత్సరాల స్వాతంత్ర దేశంలో మొదటిసారిగా ఒక ఆదివాసీ మహిళ రాష్ట్రపతి కాగలిగింది. ఏ వర్గాలైతే నిర్లక్ష్యం చేయబడ్డాయో, ఏ వర్గాలైతే గత ప్రభుత్వాలు, పాలకులు విస్మరించారో, అణిచివేయబడ్డారో, ఆ వర్గాలను ఎంచుకొని నరేంద్ర మోడీ ప్రభుత్వం అంత్యోదయ సిద్ధాంతానికి అనుగుణంగా సమాజంలో ఉన్నటువంటి అత్యంత దారిద్ర్య రేఖ దిగున ఉన్నటువంటి వ్యక్తి, పేదరికంలో అతి పేదవాణ్ణి గుర్తించి వారికి న్యాయం చేయడమే సామాజిక న్యాయంగా మోదీ ప్రభుత్వం ఇవాళ భావిస్తూ ఢిల్లీలో అంబేద్కర్ యొక్క కన్వెన్షన్ సెంటర్ను నిర్మించి వారి యొక్క ఆలోచన విధానాన్ని ప్రపంచవ్యాప్తం చేయడం, ఒక గొప్ప రాజ్యాంగాన్ని అందించినటువంటి మహనీయుడు.